అంటే సహజంగా ప్రాక్టికల్ గా ఆలోచించేవాడు ఎవడైనా సరే అది ఇప్పుడు అతనేంటి అక్కడికి వస్తే ఇన్వెస్టర్లు వస్తారు అదాని అక్కడ ఎందుకు పెడతానన్నాడు అంబాని అక్కడ ఎందుకు పెడతానన్నాడు పెట్టుబడి వాళ్ళందరికి కూడా సిటీ అయితే కనుక ఇంకా డెవలప్ అవుతుంది అది వ్యాపార లబ్దే చూసుకుంటాడు అది చేస్తూ ఇది చెయ్యాలి వదిలేయకూడదు ఇది అది చేస్తూ ఇది చెయ్యాలి ఉట్టి దాని మీద కూర్చుని ఇక్కడ తప్పు చేస్తే తప్పు అలాగే ఇక్కడ మొత్తం దీని మీదనే పెట్టుకుంటూ అయ్యన్ని ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఎక్కడికి రావాలంటే ఎవడు రాడు చంద్రబాబు 5 ఏళ్లలో ఎందుకు తేలేకపోయాడు అనంతపురంలో ఎందుకు వచ్చింది కియా ఎక్కడెందుకు రాలా బేసిక్ గా ఇక్కడే పెట్టుకోవచ్చుగా కియా ఎందుకు రాలేదు ఇంకా దానికి నేలకు అక్కడ డబ్బులు 10,000 కోట్లు తగలగేయాల్సి వచ్చింది అదే ఎక్కడే పెట్టుకోవచ్చు కదా వీళ్ళే ఉన్నాయి కదా పక్కన ఎందుకు రాలేదు దానికి 30% డిస్కౌంట్ ఉంది అక్కడ ఇక్కడ ఏ డిస్కౌంట్ లేదు పైగా అక్కడ భూమి ఎంతలో వచ్చింది 4-5 లక్షలు వచ్చింది ఇక్కడ భూమి ఎంత ఉంది కోట్లలో ఉంది ఇక్కడ మెయిన్ సమస్య భూమి ఇంకొకటి 29 గ్రామాలే సమస్య 29 గ్రామాలలో కోటి మంది అనేటువంటిది నోటితో కూడా నవ్వేటువంటి అంశం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా టార్గెట్ వైసీపీ అన్నట్టుగానే ఉంటది ఆయన లక్ష్యం సారీ టీడీపీ అన్నట్టుగానే ఉంటది ఆయన లక్ష్యం తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడమే ఇప్పుడు విశాఖకే షిఫ్ట్ అవ్వడం విశాఖలో తెలుగుదేశం పార్టీకి బలం ఉండడం ఇంకా ఆ బలాన్ని వీక్ చేసే ప్రయత్నమా అది అన్న సక్సెస్ అవుద్దా ఒక రకంగా అది టీడీపీకి థ్రెట్ గా చూడాలి విశాఖ విషయంలో తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడం కోసం వ్యూహం కానే కాదు ఒక ప్రభుత్వాన్ని స్థిరంగా నడుపుకోవాలంటే కూర్చునే ఎవడొచ్చినా సరే ఆ స్ట్రేచర్ చూపించాలి ఎందుకని హైదరాబాద్ లోనే కట్టుకున్నారు చంద్రబాబు గారి ఇల్లు ఇక్కడ ఎందుకు క్యాంప్ ఆఫీస్ లో ఉంటున్నారు లింగన్నైన వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఎందుకు ఉంటున్నారు హైదరాబాద్ రిచ్ ఏంటి లుక్ ఏంటి జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ లో బెంగళూరు లో ఉన్న స్థాయి కాదు ఇక్కడ తాడేపల్లిది జస్ట్ టెంపరీ అరేంజ్మెంట్ విశాఖ అట్లాంటి పర్మనెంట్ అంటే హైదరాబాద్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇంకోటి ఏంటంటే మెట్రో కల్చర్ అనేది ఇష్టపడతారు ఎవరు వీళ్ళే కాదు వీళ్ళ కుటుంబాలే కాదు వచ్చిన ఇండస్ట్రియలిస్ట్లు అయినా వీళ్ళైనా సరే అందుకోసం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్పించి అక్కడ ఈయన వెళ్ళినంత మాత్రం టీడీపీ వాళ్ళు వచ్చేసి ఇటుకి ఓటేయరు అంటే రేపు పొద్దున్న అధికారం మారిన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఒకవేళ జగన్ వస్తే ఆయన విశాఖలో ఉంటారు తప్ప అమరావతి ప్రాంతంలో ఉండరు అప్పుడైతే హైదరాబాద్ లోనే ఉంటారు అప్పుడప్పుడు వచ్చి వెళ్తారు 2 రోజులు 3 రోజుల పాటు జగన్ ఇది వరకు అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు 3 రోజులు తర్వాత ఏంటి అక్కడి నుంచి ప్రెస్ నోట్ లో రిలీజ్ అవుతుంది ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి ఏంటి బాబు గారు ఇక్కడ కార్యాలయం నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుంటాయి అంతే కదా నాయకుడు ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా హైదరాబాద్ అంటే పరిమిత పాత్ర ఆంధ్రప్రదేశ్ లో అంటే ప్రతిపక్షం అంటే హైదరాబాద్ అంతే అప్పుడు ఆంధ్రతో సంబంధం ఉండదు విజయవాడ వైజాగ్ మనం మనకు ఇంకొక దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళని మనం అసలు నాయకులుగా ఎన్నుకోం ఇప్పుడు సుమీర్ రాజ్ ఎక్కడే ఉంటాడు రామకృష్ణ ఎక్కడే